వాళ్ళు రాకెట్లు నడుపుతున్నారు. ఆఫ్టర్ ఆల్ బీడీ కాల్చలేనా? ట్రై చేద్దాం. ఏం కావాలమ్మా? ఏం కావాలమ్మా? చెప్తా. ఒకటి. ఏంటది? అది. అదంటే? ఎవరితో చెప్పు కదా. చెప్పను. ఒట్టు. ఒట్టు ఎవరితో చెప్పను? చెప్పండి అమ్మా. ఒక బీడీ ఇవ్వు. బీడియా? చాకు తర్వాత తినొచ్చు. ముందు బీడీ ఇచ్చే. ఒక 100 రూపాయలు ఉంటుందా? 100 కాదమ్మా, 10 పైసలే. ఉంచుకో. ఇది ఎలా అంటించాలి? నేను అంటిస్తా. అబ్బా, లోపల బగ్గు ఉంటుంది. టేస్ట్ బాగానే ఉంది. అమ్మో డాడీ, చేతిలో బీడి. ఇప్పుడు ఎలా? ఆ ఏమిటి, ఏమిటమ్మా చేతిలో? ఏం లేదు రా, చేతులు ఏం లేదే. ఏమంట సుబ్బారావు? ఆ ఏమంటావు? ఏం లేదు నాన్న, చూడండి ఏం లేదు. పదండి సార్. బీడి జేబులో పడేస్తే ఏమైతే సార్? ఏమవుద్ది, జేబులోనే పడి ఉంటుంది. గట్లనా సార్? బీడీకి అగ్గుంటే ఏమైతే సార్? పిచ్చి సన్నాసి, జేబు కాలిపోద్ది, చర్మేమో బొబ్బలు ఎక్కిపోతుంది. బొబ్బలు ఎక్కితే ఏం చేయాలి సార్? అది కూడా తెలిసావుదంట్రా, బర్ణాలు రాయాలి. అయితే ఇప్పుడే పోయి బర్ణాలు తీసుకొస్తా. ఇప్పుడు బర్ణాలు ఎందుకురా? ఎందుకంటే నీ జేబులో కాలుతున్న బీడి ఉన్నది. కోడి పడేసింది. ఆ విషయం మరో సంతకం మారాయని. ఏంటి సంతకం పెట్టండి. ఏంటి కాస్త మనశ్శాంతిగా ఆలోచించుకునే వాళ్ళను. ఏం ఆలోచిస్తున్నారు? నీ గురించే. నా గురించా? నీ ఒక్కడి గురించే కాదు, నీలాంటి అనేక మంది గురించి ఆలోచిస్తున్నాను. రోజుకి 20 గంటలు పనిచేసే అధికారులు ఉన్నారు, వాళ్ళని మించి పనిచేసే సామర్థ్యం నాకుంది. సమయం కోసం ఎదురు చూస్తున్నాను. సార్ మీరు ఎంత గొప్పవాళ్ళు సార్. మాలాంటి చెత్తబళ్ళు తోలుకునే వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తున్నారంటే మీరు నిజంగా గొప్పవాళ్ళు సార్. థ్యాంక్ యూ. ఇక్కడ సంతకం పడండి సార్. సంతకమా? పంక్చర్ కి కొత్త ట్యూబా? అవును సార్. ఏ బండికి? అదే 2233. ఓ పంచే, 10 రూపాయలు ఇప్పించేస్తారు పంచర్ వేయించి. సార్ ఇప్పటికే 99 పంచర్లు అయ్యే. అందుకే రా, 100 పంచర్ వేయించి రౌండ్ ఫిగర్ అయిపోద్ది. నేను బాగా రన్నింగ్ లో ఉంటాను, టైర్ డామ్ అంటది, చచ్చూరుకుంటాను. అది కాదురా, మన మున్సిపల్ ఆఫీసులో మొత్తం 8 బళ్ళున్నాయి. ఒక 55 బళ్ళున్నాయి సార్. మరి అక్కడేనమ్మా రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులు వచ్చేది. సార్ నేను ట్యూబ్ గురించి అడుగుతుంటే మీరు రాష్ట్రం గురించి చెప్తారేంటి సార్? మరి అదే, మన ఆఫీసులోనే 55 బళ్ళు ఉంటే ఈ రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయి, దేశంలో ఎన్ని ఉన్నాయి, ఇలాగ మనం విదేశాలకు అప్పుల దాకా వెళ్ళిపోతాం. అయితే సంతకం పెట్టనమాట. కోపం వస్తే మనకు ఓటు పోద్దేమో. అది కాదు రా, నేను ఎందుకు చెప్తున్నాను, నన్ను అర్థం చేసుకోను. ఏంటి సార్ అర్థం చేసుకునేది? పంచర్ పంచర్కి మన మధ్య పంచర్ అవుతున్నాయి కానీ ఎవరం తెలట్లేదు. ఓ పంజే, ఇంకో లెటర్ అట్టుకొస్తాను, దాని సంతకం పెట్టు. ఏంటి ఇంజిన్ పోయిన లెటర్ అట్టుకొస్తా? కాదు, నేను పోయే లెటర్ నా రాజీనామా లెటర్. అబ్బడి అబ్బా, వీడు ఓటు పోయింది, ఆ సీట్ ఏంటో. మీరు ఆ ఫీలింగ్ తో రండి, పైన సెక్యూరిటీ ఆ పైవాడే చూసుకుంటాడు. న్యూ అపాయింట్మెంట్? అవునన్నా. ఎందుకు రాలేచావు? గుప్పుడు అన్నం పెడితేనే కుక్క జీవితాంతం తోకాడుతుంది, అటువంటిది మీరు చికెన్ బిర్యానీ పెడుతున్నారు, నీకు మర్యాద ఇవ్వాలి కదన్నా. నేనేం చెబితే అది చేస్తావా? నీకోసం ప్రాణాలని ఇస్తానన్నా. ప్రాణాలకు తెగించి నువ్వు నా దగ్గర పనిచేస్తుంది దేనికోసం రా? అన్నం కోసం అన్నా. అన్నం? ఈ అన్న కంటే ఆ అన్నం గొప్పదిరా. ముందు ఆ అన్నానికి మర్యాద ఇవ్వటం నేర్చుకోలే. వీడి లాంటి వాళ్ళ వల్లే రాయలసీమలో పెద్ద పెద్ద ఫ్రాక్షనిస్టులు గన్మెన్లతో సహా లేచిపోతున్నారు. వీడి మీద ఒక అన్వేషించండి. ఏమైంది?
వాడు బుద్ధేలా నువ్వెందుకు ఆపావరా? మా అమ్మ చచ్చినప్పుడు ఏడ్చినా, మా నాయన చచ్చిపోయినప్పుడు ఏడ్చినా, మరి ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నాను? గుర్తు వచ్చి ఏడుస్తున్నాను రా. ఓ లవ్లీ ఈవినింగ్, మా లల్లి నన్ను సిన్ని కోరిక కోరింది, తనకు బుల్లి కారు కావాలని. కానీ నాకప్పుడంత స్తోమత లేదు, అందుకే ఈ మారుతి 800 కారు దొంగిలించి నా లల్లీకి ప్రజెంట్ చేద్దామనుకున్నాను. కానీ నేను దొంగిలించిన ఈ కారు వాళ్ళ నాన్నదేనని నన్ను తిట్టి నా లల్లి నా కంట్లో చిల్లీ పౌడర్ చల్లి వేరొక మారుతి 1000 గాడితో లేచిపోయింది. ఎంత ఘోరం జరిగిపోయింది. ఆ తర్వాత నా లల్లీ కోసం పల్లీలు తింటూ గల్లీ గల్లీలు వెతికాను రా. కానీ నా లల్లీ నాకు దొరకలేదు. ప్రేమ ఎండమావై, జీవితం ఎండు మోడై, చివరికి డాన్ బాస్కోనయ్యాను. అప్పటి నుంచి నా లల్లీ గుర్తుగా ఈ కారుని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నాను రా. అదేనన్నా, ప్రపంచాన్ని వెళ్ళిపోయిన దింపే నీకు ఇంత పెద్ద ట్రెజడీ లవ్ స్టోరీ నాన్న. నా లల్లీ కారుకి చొట్ట కొట్టినోడ్ని ఎవడైనా సరే వాడి లైఫ్ కే చొట్ట కొట్టి తీరాలి. నిమజ్జనోత్సవ సభ పాలకొల్. ఆ తుకారాం, ఇలా రా. ఏంటండి ఈ చుట్టుపక్కల్లో నీకు తెలిసిన అనాథాశ్రమం ఏదైనా ఉందా? ఏమిటి, అనాథాశ్రమంలో చేరుతున్నారా? ఎందుకు, ఇంట్లో ఆడవాళ్ళు ఏమైనా కొట్టారా? అబ్బా అందుకు కాదయ్యా, రోజా మా ఇంట్లోనే ఉంటుందని నీకు తెలుసుగా. వాళ్ళ అమ్మా నాన్న బతుకున్నంతకాలం సిలోన్ నుంచి డబ్బులు పంపించేవారు. మరి వాళ్ళిద్దరూ పోయినప్పటి నుంచి పాపం 2 నెలలుగా ఇంటద్దు కూడా కట్టలేకపోతుంది. ఆ అమ్మాయిని నేను మాత్రం ఎంతకాలం పోషించగలను చెప్పు. అందుకని ఆ అమ్మాయిని అనాథాశ్రమంలో చేరుస్తే సాటి అనాథల మధ్య తను కూడా ఒక అనాథగా కలిసిపోయి ఏది గురువు లేకుండా ప్రశాంతంగా ఉంటుందని నా ఉద్దేశం. ఏమంటావు? ఆహా ఎంత దయామయులు సార్, తమరి ఉత్తమ నీచ నికృష్ట దౌర్భాగ్యపు కషాయీకరణకి నిజంగా పెట్టాల్సిందే సార్. ఏమిటి, నమస్కారమా? కాదు, పచ్చగడ్డి. అదేంటి బాబా అలా తడిసిపోయా? కాలు జారి గోదట్లో కనిపడ్డావా? పట్టానమ్మా పట్టాను, ఒక్కసారి కాదు 100 సార్లు పట్టాను. ఏ నీకేమైనా ప్రాబ్లమా? ప్రతి ఓళ్ళకి అలసి అయిపోయాను. ఖర్చు అయిపోయావా? రాత్రి ముచ్చల్ముఖి సినిమా గాని చూసావా? అవును, చూడ్డానికి ఢిల్లీ గేదెలా ఉన్నావు. నీకేటయ్యా తక్కువ? ఏం తక్కువ, చదువుకున్నాను, ఉద్యోగం లేదు, పెళ్లి చేసుకున్నాను, సోబరం లేదు, తడిసిపోయాను, తుడుచుకోవడానికి తువ్వాలేదు, అసలు అవసరం ఏది లేదు. గోచి లేదంటావా? అది చెప్పాల్సింది మీ ఆవిడకి. నడ్డేరు కొట్టింది, సోబరాన్ని పనికొత్తానో లేదో ఏంటో. నీ గోల్ నీది, నా బాధ నాది. ఈ ఊరమ్మని పెళ్లి చేసుకున్నాక నా బతుకే నీటి పాలైపోయింది. చీటీ పాడుకోవాలనుందా? ఇప్పుడు ఏంటి అంత అవసరం? విషయం కొనుక్కుని తాగేశాక ఊరేసుకుందామని. వర్షంలో తాగి సరసమాడతావా? ఎవరితో పిచ్చెక్కేలాగుంది. హలో ఏమండి, మిమ్మల్ని ఎవరి పిల్ల? మీరా? అవునండి, కోటి గారి గురించి కాస్త ఇన్ఫర్మేషన్ కావాలి. ఎవరమ్మా నువ్వు? నా పేరు వసంత లక్ష్మి అండి, సిటీ నుంచి వస్తున్నాను. రేవు దగ్గర చెప్పుకుంటున్నారు తమ గురించేనా? అడగండి. థ్యాంక్స్ అండి. కోటే గారికి ఎంతమంది అండి సంతానం? ఒక్కరితేనమ్మా, ఆడపిల్ల, పేరు నిర్మలమ్మ. గారాభంగా పెంచారు, పెళ్ళిడి రాగానే ఎవరినో ప్రేమించి తండ్రి మాట కాదని ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. మంచి పని చేసింది. ఈ మనిషి తప్పి ఈ ఊళ్ళోనే ఉంటే పిచ్చెక్కి గోదావరి రోడ్డు దగ్గర అడుక్కు తినేది. బొడ్డు దగ్గర దొరదగా ఉందా సోమయాజన్ గారు? కలు ఈవిడెవరండి? మనవడంటే తనవడంటది చిచ్చి. ఆవిడ సంగతి తర్వాత చెప్తాను, కానీ ముందు నువ్వు వెళ్ళి పని చూసుకో. ఏంటో లైఫ్,